ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ 61వ శ్లోకం నుంచి మరి రాగం మారుతుంది. ఈ 61వ శ్లోక పారాయణం వల్ల మనకు అనుకున్న కోరికలు, సకల కోరికలు తీరుతాయి అని శాస్త్రం. మరి శ్లోకంలోనికి వెళ్దామా? అసౌ నాసా వంశ స్తుహినగిరి వంశధ్వజపటి త్వదీయో నేదీయ పలతు పలమస్మాకముచితం వహత్యంతర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం సమృద్ధ్యాయ తాసాం బహిరపి సముక్త మణి ధరః. భావం, హిమవంశమునకు టెక్కెము వంటిదానా, నీ ముక్కు ఎనిడి వెదురు మాకు చేరుకయ్యై తగు ఫలమునిచ్చుగాక. ఏ నాసిక లోపల చంద్రనాడి అనడి నిట్టూర్పు నుండి జారిన ముత్యములను ధరించుచున్నదో, ఆ నాసిక వెలుపల కూడా అమ్మ ముత్యములను ధరించుచున్నది. అమ్మవారి ముక్కు సంపెంగ పువ్వులా అందంగా ఉన్నది. కావ్యనాయకల సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ముక్కును సంపెంగతో పోల్చడం సారస్వత లోకంలో పరిపాటి. సంపెంగ జాతిలో సింహాచలం సంపెంగ అని ఒకటి ఉంది. ఆ పువ్వును బోర్లించి పెడితే సరిగ్గా అందమైన ముక్కులా ఉంటుంది. దాని మీద ముత్యధారణ అన్ని పుష్పంల మీద రాలి మకరందాన్ని గ్రోలే తుమ్మిద సంపెంగ పువ్వు మీద మాత్రం రాలదు. తుమ్మిదకుండే ఆరు కాళ్ళు ప్రతీకగా ఉంటుంది. అట్టి విషయ వాసనలకు అతీతంగా ఉండేది లలితాదేవి. ఇటువంటి స్థితిలోనే తనను ఆశ్రయించేవారిని జగన్మాత అనుగ్రహిస్తుందని భావం. 8 రోజుల పాటు రోజూ 12,000 మార్లు బీజాక్షర స్మరణ. శ్లోకం అయితే 1200 సార్లు. తేనె నైవేద్యం, అర్చన మామూలే. ఫలితం కోరిన కోరికలన్నీ తీరడం కోసం.